वेलकम टू पल्लेटूर महीकुट्टी चैनल मन चैनल सब्सक्राइब చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే మనము బుడ్డల్కట మిషన్ ఆడే వరకు చూసాం కదా ఓకే తర్వాత ఏమంటే విషయము విపరీతమైన గాలి వెడుతుంది విపరీతమైన గాలి అసలు మనము కపినాం కదా అంత ఒక రాశి లాగా వస్తాము బుడ్డలని ఒక రాశి లాగా పోసి కడతాం కదా సారీ పైన పటల్ వేస్తాం కదా ఆ పటల్ అయితే విపరీతమైన గాలికి భయంకరంగా చినిగిపోయినాయి రాళ్ళు పెట్టనం ఎగిరిపోతున్నాయి పటలు ఎగిరిపోతుంటే మేము పట్టుకుంటా ఉన్నాము చేత కావడం లేదు మా తమ్ముడు అయితే రాశి మీద పండుకొయింటే గాలి ఒకేసారి చాలా ఒకటలా వచ్చేసిందన్నమాట గాలి ఒక ఊపుట్ల పై నుంచి కిందకి రోడ్డు మీదకి దొల్లుకుంటూ వచ్చినాడు మా తమ్ముడు చూడండి ఇదంతా ఎప్పుడంటే జరిగింది ఏ మధ్యాహ్నమో కాదు ఏ 3 గంటల 4 గంటల 5 గంటల సమయంలోనో కాదు అర్ధరాత్రి అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది అర్ధరాత్రి ఓకేనా నేను మా తమ్ముడు మా అమ్మ నాన్న నిద్రపోతా ఉంటారు వాళ్ళు మార్నింగ్ నుంచి చాలా కష్టం చేసి కాళ్ళు నొప్పులు వచ్చి నిద్రపోతా ఉంటారు నేను మా తమ్ముడు వచ్చి అవన్నీ కప్పుకొని పటలన్నీ కప్పుకొని చానా ఇబ్బంది పెట్టింది సాయంత్రం బానే కప్పుకొని పోయినాం మేము సాయంత్రం బా కప్పుకొని పోయినాము కానీ ఇంకా అర్ధరాత్రి అదట్లా చేసింది చానా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని చూడండి అసలు అర్ధరాత్రిని కేర్ చేయకోకుండా మళ్ళీ మాటి మాటికి కొద్ది కొద్ది చినుకులు వస్తా ఉన్నాయి చినుకులు వస్తా ఉంటే దాన్ని కప్పుకుంటా అనే దలకి కాయలు ఉంటా ఎంత సినిమా జరిగింది అంటే అంత సినిమా జరిగింది చూద్దాం వీడియో థాంక్యూ మనము ఇలా కాయలు అన్ని కలిపి ఒక చోట పోస్తాం అన్నమాట ట్రాలీ పొలం వర్షాలు వస్తున్నాయి కాబట్టి పొలంలో అయితే ఇన్ కేస్ వర్షం పడితే బురద అవుతుంది కాబట్టి మనం వెళ్ళలేము వ్యాపారస్తులు కూడా రాలేరు కాబట్టి రోడ్డు మీద తోలుతా ఉన్నాము ఇలా 4 ఎకరాల పొలము మాకి 6 క్యారీస్ అయినాయి ఇంకా ఉన్నాయన్నమాట ఇది మొదటి ట్యాలీ మొత్తం 6 ట్రాలీలు అయ్యాయి మీకెవరికైనా కూడా మా బుడ్డలు కావాలంటే గనుక మెసేజ్ చేయండి అంటే వ్యాపారస్తులు ఉంటారు కదా కొనుక్కోవడానికి అందుకు చాలా బాగున్నాయి అన్నమాట మావి బుడ్డలు అవుట్ అండ్ బాగున్నాయి ఎవరికైనా సరే విత్తనానికి కావాలన్నా గాని మెసేజ్ చేయండి మంచిగా ఉన్నాయి అవుట్ అను ఉంటారు కదా ఎవరైనా ఇన్ కేస్ తెలియని వాళ్ళకి కూడా చెప్పండి మొత్తం 6 టాలీస్ ఇళ్ళకు రావాలా అంత దూరం అవసరం లే వాడి కింద ఒక పట్టంది ఆల్రెడీ రైట్రా నువ్వు పేయలేవురా మేమంతా కేర్ఫుల్గా రాళ్ళు బా పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టినా కూడా రాత్రికి భయంకరమైనటువంటి గాలి వచ్చేసి మొత్తం అన్నీ కొట్టుకొని పోయినాయి పట్ట అయితే చినిగిపోయింది చూద్దురులేండి చూపిస్తాను చాలా విపరీతంగా పెట్టిందన్నమాట గాలి లిటిల్ బిట్ వాన చినుకులు కూడా ఎన్నో ఎన్ని కప్పినామో పట్టలు మాకే గుర్తులు మాకే గుర్తులేవు ఎన్ని పట్టలు కప్పినామో ఏం కథను అన్నీ వేసినా కూడా అన్ని రాళ్ళు పెట్టినా అన్ని కప్పినా కూడా
బాగా భయంకరమైనటువంటి గాలికి అన్నీ అట్లా అయిపోయినాయి అన్నమాట. వర్షం వస్తే నీళ్ళు ఇటు సైడ్ రాకూడదని మా తమ్ముడు మట్టి పోస్తున్నాడు. ఒకసారి చూడండి, మేము అంతా బాగా నేను మా అమ్మ మా తమ్ముడు బాగా ఆ యొక్క గాలికి మొత్తం పట్టంతా చూడండి, అడ్డంగా నిలవగలి చేయండి. మొత్తం అంత భయంకరంగా జరిగిపోయింది. ఓరు నాకు గాలి పెట్టాలి, విపరీతంగా ఉంది. అర్ధరాత్రి మేము పడుతున్నటువంటి కష్టాలు చూడండి, గాలి విపరీతంగా పెడుతుంది. చూసారు కదా మనం కప్పినటువంటి పట్ట అడ్డంగా నిలువుగా జినిగిపోయింది, దానికి ముక్కు ముఖం లేకుండా జినిగిపోయింది. మా అమ్మది చీర చింపుకొని వచ్చి దానికి అవతల ఇవతల అంటే ఫస్ట్ ఎండు లాస్ట్ ఎండు అట్లా ముడివేసి మనం రాళ్ళకి ఆ యొక్క కువ్వ మీద మనం రాయిదామమ్మా పట్టుకో, ఇవి లేచిపోతాయి రా. ఇప్పుడు మనం రాయి కోసం అన్వేషిస్తూ ఉన్నాము, ఇవి తేవాలరా. గుండ్రాయి రే, ఇప్పుడు రాయి మనము రాయళ్ళతో అవన్నీ లాస్ట్ ఎండ్ ఫస్ట్ ఎండ్ కట్టి కువ మీద రామ కట్టాలి. ఇట్లా చూడండి కువ కనిపిస్తుంది కదా మీకు, అవతలకి ఒక రాయి ఇవతలకి ఒక రాయి ఉంటే బలంగా ఉంటుంది అన్నమాట. గాలి చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. ఇందాక జగదీష్ గారు చెప్పురా ఏమైంది నీకు, కొట్టుకోబోతున్నావా? ఇదో ఈ కాయల కువ్వ ఉంది కదా, ఈ కాయల కువ్వ మీద పండుకోయినాడా. పండుకోయిందంటే గాలి వచ్చేసి గాలి విపరీతంగా ఒక ఊపు వచ్చిందంట. వచ్చింటే ఏం చేస్తాడు పాపం, కువ్వ మీద నుంచి దొల్లుకుంటూ వచ్చినాడంట. అంత గాలి మెట్లు పెట్టినావు కదా, కొట్టుకొని పోలే బా, ఒక్కొక్కటి ఒకసాట వేసురా. ఇప్పుడు ఇది ఒక సైడు, ఇది ఒక రాయి రాయి పట్టుకల్నా. సరే రామా, ఏం లేదు ఏమో, తెగిపోతే తెగిపోని లేవతలే, నేటివి గట్టి లేంటివి కొట్టి అంతే. విడేచ్చామా? ఓకే డన్. ఇట్లా వేయాలన్నమాట, ఇట్లా వేస్తే బుద్ధిగా నిల్చుంటాయి. ఎవర్రా లైట్ వెనకాల, అక్కడ లైట్ వేస్తున్నారు ఎవరు. మాకు కట్టనీకే రాళ్ళు కూడా దొరకడం లేదు, ఏం చేస్తాం, దొరకకోకుంటే పోయి వెతుక్కోవాలి కదా. వెతుక్కుంటా ఉన్నాము రాళ్ళు, దావమ్మడి పోతున్నాము, యానన్న దొరుకుతాయేమో అని చెప్పేసి రాళ్ళు. సూచన అయితే బీడంది చూడు, రాయి రాయి అన్నది. రెండు రాళ్ళు ఉన్నాయి సరిపోతారా, ఎత్తుకో రెండు ఎత్తుకో. మా ఏంటి అవి సీమలు వచ్చే, మళ్ళా వచ్చాంలే మళ్ళా రాళ్ళ కోసం. ఒక పెద్ద బండరాయి తెచ్చి వేసినాము ఇద్దరం కలిసి. ఏం కనిపించలేదు, లేచిపోతే లేచిపోయింది. మనం ఏం చేస్తాం, అనుకో
మన మాటలకు మన మాటలు కూడా ఇరపరావు రే రే వీడియోలో గాలి అంత విపరీతంగా పెడుతుంది ఏమో రామా ఆడి కొట్టుకోపోయినావా దొర్లుకుంటావా వద్దురా నాయన పట్టలు లేచిపోయిందే లేచేటలకు దొర్లుకుంటావా గాలికి ఎవరు తట్టలేము రా రే ఈ టైంలో గాలి ఏందో మనకు దేవరప్పుడు మూడు నాలుగు ఇడ్సల చూడు గాలి అట్టంది జగదీష్ గారు చూడు ఎంత బాగా బుద్ధిగా వండుకున్నాడో ఇంత గాలిలో కూడా నాకైతే అసలు నిద్రే రావడం లేదు వాడు నిద్రపోతున్నాడు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఇది పొజిషన్ కూడా బాగా స్లిప్పింగ్.